జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. గ్రామాల వారికి, పట్టణాల వారికి కూడా చాలా ఉపయోగంగా ఉందండి. ఎప్పుడు లేని విధంగా 15,000 మరి పేరెంట్కి వేయడం అంటే చాలా గ్రేట్ అండి. మరి మరి చాలా డేర్ చేసి కుటుంబానికి ఒక విద్యార్థికి 15,000 రూపాయలు వేయడం అంటే చాలా గొప్ప విషయం అండి. మరి ఎప్పుడు మాకు ఇలా వేయలేదు. ఆ 15,000 రూపాయలు పిల్లలకి అకౌంట్లోని బ్యాంకులను ఉంచాము. జగనన్న వల్ల కేవలం ఇంత ఆనందంగా మేము డబ్బులు అలా ఉంచగలుగుతున్నాం. తర్వాత పెన్షన్ విషయంలో కూడా ఎటువంటి భేదం లేకుండా అందరికీ కూడా పార్టీలు సంబంధం లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరికి కూడా సమానంగా పెన్షన్ వచ్చేటట్టు కూడా చేయడం చాలా ఆనందంగా ఉందండి. పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా వృద్ధులు కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు. జగనన్న పాలన చాలా బాగుందండి. వచ్చే నెక్స్ట్ మళ్ళీ 5 సంవత్సరాలు కూడా అలాగే ఈయన రావాలని గెలవాలని మేము మనసాక్షిగా దేవుని కోరుకుంటున్నామండి. అన్ని విషయాలు అన్ని పథకాల్లో కూడా జగనన్న పాలన చాలా బాగుందండి. అమ్మఒడికి చాలా ఉపయోగకరంగా ఉందండి. 15,000 రూపాయలు పిల్లలకు వేయడం చాలా ఉపయోగకరంగా ఉందండి. ఏ పథకం పెట్టినా సమానంగా పార్షియాలిటీ లేకుండా అన్ని పార్టీల వారికి ఇవ్వడం అందుతుందండి. గ్రామాల వారికి కూడా పార్టీలు భేదం లేకుండా సమానంగా ఇస్తున్నారండి. మా గ్రామంలో కూడా అలాగే ఇస్తున్నారు. పరిపాలన అంటే అసలు ఏం బాగాలేదండి. మాకైతే రాష్ట్రం చాలా అంధకారంలో వెళ్ళిపోయింది. ఒక రంగం చెప్పాలంటే యువతకు ఉద్యోగాలు అనేవి లేవు. మెయిన్గా ఉద్యోగాలు పెట్టారు కానీ వాలంటీర్లు అనే వాళ్ళందరూ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నాడు ఆయన. అలానే ప్రభుత్వ పథకాలు ఏవి కూడా సామాన్యులు చేరట్లా కొంతమందికే ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా వాళ్ళలో కొంతమంది వేలుముద్రలు పడని వాళ్ళు, ఇంకా సాఫ్ట్వేర్ కొంచెం అప్డేట్ అవ్వని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ పెన్షన్లు లబ్ధిదారులకు అందకుండా వీళ్ళే మధ్యలోనే స్వాహా చేసే పరిస్థితి ఉంది గ్రామాల్లో. మూడు రాజధానులు అనే అంశం అనేది అసలు వాళ్ళకైతే ఎలా ఉందో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. టోటల్గా మూడు రాజులు అనేది అసలు కరెక్ట్ కాదనేది నా ఒక వ్యక్తిగత అభిప్రాయం. పరిపాలన అనేది ఒకే దగ్గర ఉంటే కేంద్రీకృతం అయితే ప్రజలకు మంచి చేస్తునేది నా యొక్క అభిప్రాయం. మూడు రాజధానులు అంటున్నారు, మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడం అనేది కరెక్టే. కానీ ఒక పౌరుడు తనకు న్యాయం కావాలని చెప్పి ఒక సచివాలయానికి వెళ్ళాలనుకుంటాడు, అదే పౌరుడు కోర్టుకి వెళ్ళాలనుకుంటాడు. ఒక దగ్గరికేమో సచివాలయం దగ్గర, ఒక దగ్గర ఏమో కోర్టు, రెండు ఒక దగ్గర ఉంటే అట్ ఏ టైంలో ఇన్ టైంలో పని కంప్లీట్ చేసుకుంటాడు. కానీ కర్నూలులో కోర్టు, మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్, 1800 ఎంతో కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది దాదాపుగా. మరి ట్రావెల్ చేయాలంటే ఎవరికైనా ఇబ్బందిగా నార్మల్ పీపుల్కి. కొంతమందికి పడుతున్నాయండి, కొంతమంది పడతల గవర్నమెంట్ అనేది. అసలు అమ్మఒడి కూడానండి వీళ్ళ ఆధార్ లింక్ అవ్వని వాళ్ళు కానీ లేదు, ఇందాక చెప్పినట్టు సిస్టంలో కొంచెం తప్పులు వాళ్ళ యొక్క పేరులో పొరపాట్లు ఉండటం వల్ల కానీ 75% 80% మాత్రమే వీళ్ళకి అమౌంట్ పడినాయి. మిగతా వాళ్ళకైతే అమౌంట్స్ ఏమీ పడల. ఇప్పటి వరకు ఇస్తున్నారు, వాలంటీర్లకు ఇస్తున్నారు, సర్టిఫికేట్ కాగితాలు తీసుకెళ్ళి వాళ్ళు పనిచేస్తున్నారో లేదో తెలియట్లేదు. సచివాలయం అన్నారు, సచివాలయం దగ్గరికి అక్టోబర్ నుంచి సచివాలయం అన్నారు, అక్టోబర్ సచివాలయం లేదు, దాని ద్వారా ఫంక్షనింగ్ లేదు. మా గ్రామంలో అయితే ఏమీ లేదు. పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది. మరి సామాన్య పౌరుడికి పథకాల గురించి మీరు చెప్తున్నారు కానీ అసలు పరిపాలన అస్తవ్యస్తం, జీవన పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ వ్యవస్థే చాలా దారుణంగా ఉందండి. ఆయన అనుకున్నది ఒక ఉద్దేశం అయితే వీళ్ళు చేసేది ఇంకో విధంగా చేస్తున్నారు. పరిపాలన అనేది జనాలకి చేరితే మంచిది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.